నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. టీడీపీ సభ్యత్వాలు పెంచేందుకు చొరవ చూపండి. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బూత్ కన్వీనర్లు సేవామిత్రులకు వివరించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, పరిశీలకులు నాగేశ్వరరావు. ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షటిల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. జగన్ ప్రజా సంకల్ప యాత్ర చరిత్రాత్మకం. 20వ వార్డులో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మేరిగ మురళి. మాజీ ఎంపీ పుచ్చలపల్లి పెంచరయ్యకు ఘన నివాళి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. పాల్గొన్న సబ్ కలెక్టర్ ఆనంద్, అధికారులు, నాయకులు. మాజీ ఎంపీ పుచ్చలపల్లి పెంచలయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వీరి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గూడూరులోని శ్మశాన వాటికలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు నాయకులు, అధికారులు, తదితరులు హాజరయ్యారు. పట్టణంలోని అశోక్ నగర్లో నివాసముంటున్న మాజీ ఎంపీ పుచ్చలపల్లి పెంచలయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. ఈయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం ధూర్చటి నగర్ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అంత్యక్రియలకు సబ్ కలెక్టర్ ఆనంద్, ఇతర అధికారులు, నాయకులు హాజరై నివాళులర్పించారు. పోలీసులు కూడా ఉండి తమ విధులు పూర్తి చేశారు. గూడూరులోని పురపాలక సమావేశ మందిరంలో జరిగిన సాధారణ సమావేశంలో పైలేరియా ఆసుపత్రి స్థల విషయంలో 14వ వార్డ్ కౌన్సిలర్ షంషీరా వాదనలకు దిగారు. తనకు తెలియకుండా స్థలాన్ని ఎలా తీసుకుంటారు, ప్రజల అవసరాలని గుర్తించాలంటూ సమావేశంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్ ను నిలదీశారు. దీంతో సమావేశంలో వాదనలు చోటు చేసుకున్నాయి. Yeah.
టీడీపీ సభ్యత్వాలను పెంచాలని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పార్టీ పరిశీలకులు నాగేశ్వరరావులు కోరారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో బూత్ కన్వీనర్లు సేవామిత్రులకు జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం బూత్ కన్వీనర్లు సేవామిత్రులకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ పరిశీలకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ సేవామిత్రులు అజాగ్రత్తగా ఉండరాదన్నారు. పార్టీ సభ్యత్వాలు పెంచాలని సూచించారు. ఎన్నికల వేళ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన వివరించారు. బీసీలు తెలుగుదేశంతో ఉన్నారు, తెలుగుదేశమే బీసీలు, బీసీలే తెలుగుదేశం పార్టీ కాబట్టి అది మనం ఒకసారి మరి ఆ పార్టీకి మద్దతు విధంగా ఎదురు పార్టీకి గుండెల్లో రైలు పరిగెట్టే విధంగా మనం బీసీ జనాభాని ఒక ప్రబంధనాలను సృష్టించి సుమారు 15 నుంచి 20 లక్షల మంది రాజమండ్రి సభకు వస్తారని పార్టీ అంచనా వేస్తూ ఉంది. ఎందుకంటే దేశ రాష్ట్ర జనాభాలో సగం మంది ఉన్న బీసీలు మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి మన సమీకరణ కొద్దిగా మీరు లోకల్గా ఎక్కడికక్కడికి కుల సంఘాలు మీ గ్రామాల్లో ఉన్న రజకులు కానీ నాయీ బ్రాహ్మణులు కానీ అదేవిధంగా వడ్డలు కానీ విసువ బ్రాహ్మణ్స్ కానీ ఇతరత్ర అన్ని కులాల సంఘాలకు ఇప్పటికే మీ మీ గ్రామంలో ఎవరికి వాళ్ళే ఆ కుల సంఘాల్లో ఏకంగా ఉన్న కుర్రోడిని గుర్తుపెట్టుకొని వాళ్ళని పిలిపించి 27వ తారీఖుకి మీరు ఇప్పటికించే సమాయత్తం చేసుకోవాలి. అప్పుడు ఏదైనా వాళ్ళు వ్యవసాయ పనుల్లో ఉన్నా వివిధ ప్రభుత్వం చేసుకుంటా ఉన్నా ఆ రోజు కల్లా తీరుబడి తీసుకొని 27 పొద్దున్నే మీరు బయలుదేరి రాజమండ్రి వచ్చేది కాబట్టి మళ్ళీ రాత్రికి పొద్దుపోతుంది కాబట్టి 1-2 పందెనాలు కూడా వాళ్ళు సరిచూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు రేపటి నుంచే ఆ జై హో బీసీ కార్యక్రమాన్ని గ్లోబల్స్ ప్రచారానికి మొదలుపెట్టేయండి. అంటే వాళ్ళని ఎందుకు మనం కావాల్సినంత రీతిలో ఎండగట్టలేకపోతా ఉన్నాం. ఒక పక్క ఆంధ్రులు కుక్కలు ఆంధ్రులు దొంగలు మమ్మల్ని దోచుకుంటున్నారు, మా రక్తం జలగలాగా పీల్చుకుంటున్నారని కేసీఆర్ మరి ప్రచారం చేస్తూ ఉంటే అతనికి మద్దతుగా మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సభ్యత్వాలు తక్కువగా ఉన్నాయన్నారు. అందరూ కలిసి సభ్యత్వాల్ని ఎక్కువగా నమోదు చేయించాలని కోరారు. ఎంతో అభివృద్ధి చేశామని అదే ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఇంటింటికి పథకాల్ని తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే వివరించారు. సభ్యత్వాలు ఈరోజు మనం పూర్తి చేయగలిగాం. ఇంకా కూడా 21,161 మంది సభ్యత్వాలు చేస్తారు. దయచేసి మీ అందరూ చెప్పేదంటే కొత్త సభ్యత్వాలు వద్దు, ఆపేయండి. పాత రెన్యువల్స్ మీరున్నాయి, రెన్యువల్స్ వరకు చేయించండి సార్. ఎందుకంటే చాలా ఎక్కువ చేయించాం, కొత్త సభ్యత్వాలు దాదాపు 13 వేల సభ్యత్వాలు చేయించాం. కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద పాత సభ్యత్వాలు కాకుండా వచ్చిన సభ్యత్వాల్లో 13,000 కొత్త సభ్యత్వాలు చేపించారు. 13,000 కాబట్టి ఇంకా పాత సభ్యత్వాలు అనేది పక్కన కొత్త ఏంటి పక్కన పెట్టండి. దయచేసి పొడిగించాలని చెప్తున్నారు. అంటే పొడిగించే ఇంకా చదవాలనేటువంటి మీరు ఇంకా దాన్ని పొలం చేయకుండా దయచేసి 1-2 రోజుల్లో క్లోజ్ చేయండి. ఇప్పుడే పెద్దలు ఏ ఊర్లో ఏ బూతుల్లో సభ్యత్వాలు జరగలేదని చెప్పి చెప్పారు. వేదిక నాయకులందరూ కూడా అవి దయచేసి ఆ బూత్ నోట్ చేసుకోవాలండి, అక్కడ సభ్యత్వాలు చేయించండి. అంటే పూర్తిగా చెడ్డపేరు ఎమ్మెల్యే మనం అన్ని మీడియాలు పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఇబ్బందిగా చేస్తున్నాం, కానీ సభ్యత్వాల విషయంలో వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించుకోండి. దయచేసి నా దగ్గరికి పనికొచ్చే నాయకులు మీ మీ ఊళ్ళలో సభ్యత్వాలు చేస్తుంటే ధైర్యంగా వచ్చి మాట్లాడచ్చు. సభ్యత లేకుండా నా దగ్గరకు వచ్చి పనులు చేసుకోవడం అనేది ఎంతవరకు సమంజసమో అది మీకే గురించి చేస్తున్నాను. నేను చెప్పేది చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2 సంవత్సరాల నుంచి పార్టీని అంటి పెట్టుకొని కష్టకాలంలో పార్టీకి అడగబడేటువంటి మా కార్యకర్తల్ని ఖచ్చితంగా 100 రూపాయల సభ్యత్వం చేపించాల్సిన అవసరం కూడా ఉందని మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇండోర్ స్టేడియం సైన్ చేయించాం. గూడూరులో అల్లూరి ఆశాశేఖ స్టేడియంలో 1.5 కోట్ల రూపాయలకి ఇండోర్ స్టేడియం, చెన్నూరులో 1 ఇండోర్ స్టేడియం, కోటలో 1 ఇండోర్ స్టేడియం, 1 కాదు 3. అలాగే బీసీ రెసిడెన్షియల్ కాలేజీ శాంక్షన్ చేయించాం కోటలో. చరిత్ర లేదు దొరకదు. ప్రధాన శ్రీనివాస రెడ్డి గారు
చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళు తీసుకొచ్చేవారు తప్ప ఆ తర్వాత ఎవరు రెసిడెన్స్ కాలేజ్ తీసుకొచ్చిన లేరు. ఊడూరులో కూడా ఒక స్కూల్ మహిళా స్కూల్ ఒకటి 383 రేషన్ కార్డ్స్ వచ్చి ఉన్నాయి. అలాగే ఊడూరు మండలంలో 182 రేషన్ కార్డ్స్ వచ్చి ఉన్నాయి. మొత్తం 564 రేషన్ కార్డ్స్ వచ్చి ఉన్నాయి. ఆ సందర్భంలో ఉంటారు పెట్టారు, అది ఫేక్ జరిగింది అయిపోయినారు. ఇంకా సెకండ్ ఫోకస్ ఎవరు మీ ఎమ్మెల్యే పైన, ఎందుకంటే మేము పార్టీ ఉన్నాను కాబట్టి మేము ఎమ్మెల్యే ఈరోజు చూసుకుంటాం పార్టీ కూపోగలం కూతాము వేస్తున్నాము. దానిపై పేర్లు ఎక్కాయా లేకపోతే ఇంకేదన్నా వేరే కోటో కావాల నుంచి ఎక్కాయా? దీనికి పాత్రదారులు సూత్రదారులు ఎవరు అనేది కూడా ఖచ్చితంగా ఎన్క్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి డెప్యూటీ. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, వైస్ చైర్మన్ షీలం కిరణ్ కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు పద్మజ, మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, భారతి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 20వ వార్డులో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని 20వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ముందుగా నాయకులు కార్యకర్తలు నారాయణమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డులోని ప్రజలతో మాట్లాడారు, నవరత్నాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అన్ని వర్గాల వారితో మమేకమై వారితో ముందుకెళ్లడం ఏ నాయకుడు చేయలేదని కొనియాడారు. పార్టీ అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేస్తారని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రపంచంలోనే రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక కంకణ బొద్దుడై ఒక యువనాయకత్వం. ఈరోజు ఇన్ని కిలోమీటర్లు ఇన్ని వేల కిలోమీటర్లు మొక్కవోని పట్టుదలతో మరి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి ఇది ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక కంకణ బద్దుడై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నాన్నగారిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు అయితే మన తెలుగు రాష్ట్రం కోల్పోవడం జరిగిందో ఆయన బిడ్డగా జగమంతా నా కుటుంబం అనుకొని ఈరోజు ఎంతో గొప్ప పరిణితి చెందిన నాయకుడిగా మరి పాద ప్రజా సంకల్ప యాత్ర ముందుకెళ్ళిపోతున్నారు. మోస్ట్లీ ఇంకొక 2 వారాల్లో ఇంచుమించుగా 10-12 రోజుల్లో ఆ ప్రోగ్రాం కూడా కంప్లీట్ అయ్యి భారతదేశ చరిత్రే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక యువ నాయకుడు పార్టీని స్థాపించి ఇంత మొక్కవోని పట్టుదలతో ప్రతి సంస్థల్ని వ్యవస్థల్ని అన్ని రకాల వర్గాల ప్రజల్ని దగ్గరుండి మమేకమై వాళ్ళతో ముందుకెళ్ళడం అంటే ఏ నాయకుడికి కూడా ఇంత సాహసం చేస్తుండడని కూడా నేను మనోజు. 20 వార్డులో దండు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని మేరకు మురళి నాయకత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు దండు మహేశ్వర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మంచి కౌన్సిలర్గా మంచి వ్యక్తిగా ఆయన తన కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచుకుంటూ అందరి మన్ననలు పొందుతూ మంచి ఆలోచనలతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఈ నాయకత్వాన్ని బలపరచాలని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశయంతో ఈరోజు ఈ వార్డులో మేరకు మురళి గారిని దీవింపజేసే దానికోసం తను ముందుండి నడిపించడం, మరి నారాయణ రెడ్డి ఈ ప్రాంతంలో అందరికీ తమ కుటుంబంతో కలిసిమెలిసి పనిచేసుకుంటూ ప్రతి కుటుంబ సభ్యుడిగా ఉండటం ఉంటూ ముందుకు నడుస్తూ ఉండాలి. మరి జగన్ ప్రోగ్రాంలో భాగంగా 20వ వార్డు ఇచ్చారు. చాలా రోజుల క్రితమే జరపాల్సిన కార్యక్రమం ఇది. ఎందుకనో నా మీద గౌరవించి నేను అడిగిన డేట్ ప్రకారం ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన దానికి ముఖ్యంగా పెద్దలకి మేరకు మురళన్నకి కృతజ్ఞత ఉంది. ఇంతమందిని కలవగలిగే కార్యక్రమం ఇది. అందరినీ ఒక మాటగా రాత్రి పొద్దుపోయి 10 గంటల నుంచి చెప్తే ఈరోజు ఇంతమందిని ఫ్రెండ్స్ వాళ్ళకే వాళ్ళు నేను చెప్పినంత మాత్రమే కాదు ఒక జగన్ అన్న కార్యక్రమంలో పాల్గొనాలని చాలామంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈరోజు కూడా అదేవిధంగా గూడూరులో కూడా ఈరోజు వచ్చిన సందర్భం ఉంది. దీంట్లో కార్యక్రమం భాగంగా మేరీ మురళి గారి
నాయకత్వంలో గూడూరులో సమన్వయకర్తగా 4 సంవత్సరాలు క్రితం ఎవరూ లేని సమయంలో ఈ గూడూరుకు వచ్చి ఈరోజు ఇంత స్థాయికి ఆయన అందరినీ కలిసి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, కోడూరు మీరారెడ్డి, కౌన్సిలర్లు దండు మహేష్ రెడ్డి, రమీజ, బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు తాళ్ళూరు శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సతీష్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఎన్జీఓ హోంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షటిల్ పోటీలను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్జీఓ హోంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షటిల్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడా పోటీల్లో క్రీడాకారులు తలపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఇండోర్ స్టేడియం తప్పక ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 3 ఇండోర్ స్టేడియంలకు అనుమతి తీసుకువస్తే కొందరు అడ్డుకుంటున్నారన్నారు. వీటిని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. చాలా సంతోషం. ఇప్పుడు మా విజయమోహన్ చెప్పినట్టు ఎట్లా చేస్తున్నాడు ఏందో అయితే మాకు కూడా తెలియదు, కానీ ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. అందువల్ల రేపు 9-10 తేదీల్లో కూడా క్రికెట్లో మన స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్స్ ఉన్నాయి. అంటే బ్రహ్మాండంగా ఎట్లా ఎట్లా కాదు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి, పత్రికా విలేకరులు, లయన్స్, అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు అందరితో కలిసి ఒక మంచి కార్యక్రమం నూతనంగా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఆ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం సునీల్, కోటా సునీల్ గారి సహాయ సహకారాలతో. అలాగే పెద్దలు చెప్పారు ఇండోర్లో ఆల్రెడీ దాన్ని కూడా శంకుస్థాపన చేసాం, గూడూరు కూడా శంకుస్థాపన చేసిన తర్వాత ఆపారు. అట్లాగే సొసైటీలో ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశారు, దాన్ని ఆడ ఆపారు. ఇందులో చెప్తున్నానంటే బాధగా ఉంటాం, ఎందుకంటే నేను కష్టపడి నేను పోయి సీఎం గారితో మాట్లాడి నా గూడూరు నా వాళ్ళు అడిగారు ఆ రోజు విజయమోహన్, దీని ప్రధాన కారణం ఇప్పుడు మళ్ళీ చెప్తుందా అందరి ముందు కూడా, షటిల్ ఫస్ట్ మౌట అడిగింది ఇండోర్ స్టేడియం విజయమోహన్, ఆయన చుట్టూనే మున్సిపాలిటీలో స్థలం వేసుకున్నాం అక్కడక్కడ నారాయణ కాలేజ్ దగ్గర, ఆడ కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. ఎందుకు చెప్తున్నా అంటే అట్లా కొంత మంది 100 మందిలో ఒక ఇద్దరు ముగ్గురునే మంచి పాలలో ఒక విషయం ముక్క కొడతా విషపు మాత్రం ఒకటి వేస్తే మొత్తం విషయం అయిపోతుంది. అట్లా గూడూరులో గతంలో ఎప్పుడు లేని విధంగా నేను శాంక్షన్ తీసుకొస్తున్నా, నేను ఎవరిని కొట్టుకున్నాను, ఎవరిని కాలు పడిన గడ్డం కొడుకున్నాను, 1 కోటి రూపాయలు నేను తెస్తుంటే దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ మన స్టేడియంలో ఇండోర్ స్టేడియం ఖచ్చితంగా అయితే నేను కట్టిస్తానయ్యా, అంటే అంతే అంతకన్నా మీరైతే ఎవరితోనా సరే తగ్గి వాళ్ళతో మాట్లాడడం ఒప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మన గూడూరులో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ సమయం అయినా కాకపోయినా నేను చెప్పేది ఒకటే, మన పంబలు ఏర్పించి గతంలో చాలామంది చెప్పారు మేము తీసుకొస్తాం మేము చేస్తామని, నేను 18 కోట్లతో శాంక్షన్ చేయించి ఫస్ట్ వీక్లో శంకుస్థాపన పెడుతున్నాను పంబలు ఏర్పించి. దాదాపు 34 మంది చనిపోయారు నేను గుర్తుందో లేదో, అక్కడ బస్సు పడిపోయి నేను ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను శాంక్షన్ చేశాను, టెండర్ అయిపోయింది దానికి కూడా ఫస్ట్ వీక్లోనే శంకుస్థాపన చేస్తాను రాకపోతుంది. అలాగే అందరూ నా పైన ఇన్ని మాట్లాడతాడినా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏం చేశాడని మాట్లాడారు, అసలు ఆ పాపం మాది కాదు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పాపం, శాంక్షన్ దాన్ని సగం ఆపేసి కాంట్రాక్టర్ని బయట పంపించేశారు డబ్బులు పూర్తిగా సెట్ చేయకుండా. నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడి 63 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్కి తెప్పించి వాళ్ళందరికీ క్లియర్ చేసి ఒకరిద్దరు కూడా పెండింగ్ ఉండాలి అది కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు 16 కోట్లు శాంక్షన్ చేశాను 5 టెండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను విమర్శించే వాళ్ళందరికీ కూడా. ఎందువల్లంటే నేను చెప్పింది ఖచ్చితంగా 100 కొంత కాకపోయినా 70% ఖచ్చితంగా గూడూరు ప్రజలు నన్ను నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి ఇది నా బాధ్యత, ఇది పెద్ద బర్డెన్ కాదు నాకు. ఇంకా మరికొందరు మాట్లాడారు. తర్వాత ఇప్పుడు షెడ్యూల్ ఒకటి జరుగుతుంది, మళ్ళీ సంక్రాంతి సంబరాలు జనవరిలో ఒకటి జరుగుతాయి. ఈ విధంగా క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడలు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలుస్తూ ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పని క్రీడలకి మా లైన్స్ క్లబ్ గూడూరు తరఫున అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ కార్యక్రమాలకి సహకరించినటువంటి అందరికీ మా గూడూరు లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా సూపర్ నామం. చాలా రోజుల తర్వాత మేము కూడా టీషర్ట్లు వేసుకొని రావడానికి కారణం లైన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొంచెం గుర్తుంచుకోవాలి. శివన్న శ్రీహరన్న గారు,
వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు గూడూరులో ఎంతో మంది ప్లేయర్స్ తయారవుతున్నారు. గూడూరులో ఇదే ఎన్జిఓ హోమ్ నుంచి ఒక 5 సంవత్సరాల క్రితం ఒక జూనియర్ క్రీడాకారుడిగా వచ్చిన గౌస్ ఈరోజు భారతదేశం గర్వించే స్థితిలో, భారతదేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదటి ర్యాంకు సాధించి సీనియర్ ప్లేయర్స్ డబుల్స్ ఈవెంట్లో మొదటి ర్యాంకులోను, మిక్స్డ్ డబుల్స్లో 5వ ర్యాంకులోను భారతదేశం గర్వించే దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ చూసి ఉండారు. కానీ ఇంతవరకు కాలేదు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ దానికి శంకుస్థాపన చేసి ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. అది కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు, అవన్నీ మనం సాల్వ్ చేసుకుని త్వరలోనే ఎమ్మెల్యే గారి చేత దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు. మీరందరూ ఇక్కడ అన్నట్టే కాదు, స్టేట్ ప్లేస్ గా అందరూ సరిపించమంది మన గూడుకు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్రీడ నాకు ఆరోగ్యానికి కానీ దానికి కానీ ఇప్పుడు ఆడకపోయినా కానీ అక్కడ తమిళ తమిళతో కూడా ఆడుతా ఉంటే అన్న మీరు మీరు ఏజి ఆ గెటప్ ఆ టాలెంట్ చూసి కష్టం కదా కదా కాబట్టి ఆ మాట చెప్పంటే నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటది. కాబట్టి ఆట కాబట్టి ఆ మొదటి తరం వాళ్ళు విజయం వాళ్ళు జయించిన వాళ్ళు కాబట్టి అందరూ తాడాను. ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళు కూడా ఆడుతున్నాను కాబట్టి మా తర్వాత మ్యాచ్ కూడా శివ మన వీళ్ళు చంద్రయ్యుడు అందరూ కూడా కొంచెం నిలబడిపోయినా కానీ ఏదో సహకరిస్తుంది పాడి కాబట్టి ఆనందిస్తూ మీతో పాలు పంచుకున్నందుకు ఎంత ఆనందంగా ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి చంద్రరాజు మిగతా మీద చంద్రన్న గారు లాస్ట్ వీక్ అనుకున్నారు, ఈ వెంటనే ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్ మొత్తము 30 టీమ్స్ ఇక్కడ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు 20 టీమ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ నాకౌట్ బేస్లో జరుగుతుంది ఈ రోజు రేపు. కాబట్టి ఏంటంటే తప్పకుండా క్రీడాకారులు పిలిచిన వెంటనే ఒక టీం ప్రజెంట్ అయ్యి తప్పకుండా ఆర్గనైజ్ చేసేటటువంటి కమిటీకి సహకరిస్తారని చెప్పేసి అదేవిధంగా ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారు ఒక జట్టు మీలాగే ఆడాము ఓడిపోయాము. కానీ మన ఎమ్మెల్యే గారు యూనివర్సిటీకి వెళ్ళి ఆయన తిరుపతిలో సెటిల్ అయ్యాడు. తర్వాత నేనైతే ఇట్లా జిఎస్పీకి 90 నుంచి 50 అయ్యి వచ్చి జిల్లా స్థాయిలో వరుసగా 5 సంవత్సరాలు థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. అలాగే నేను మన వాళ్ళకందరూ కూడా చెప్పేది ఏంటంటే మేము ఆడే రోజుల్లో మా కవర్లో డబ్బులు పెట్టించేసేవాళ్ళు, వస్తూ దారిలోనే అయిపోయింది ఆ డబ్బులు. అందుకని మాకు ఎలాంటి మెమోంటాలు లేవు ఇళ్లలో. అందుకనే నాకు ఆ బాధ ఆ కసి ఉంది ఇప్పుడు పిల్లలు చూస్తుంటే. అందుకనే మనీ అంటేనే నా పలు కోపం, డబ్బులు ఇటు అంటేనే. నేను వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఏదైనా ఉంటే దయవించి ఒక షీల్డ్ ఇవ్వండి, ఇంట్లో పెట్టుకుంటారు. షటిల్ ఆడేవాళ్ళు ఎవరు మరీ పూర్గా అయితే ఎవరు ఉండరు, ఒకరిద్దరు ఉంటే వాళ్ళకి మనం సహాయం చేస్తాము. ఖచ్చితంగా అందరికీ చెప్పేది ఏంటంటే షటిల్ ఆడే ప్రతి క్రీడాకారులకి, షటిల్ జరిపించే ప్రతి క్రీడాకారులకు కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే దయ ఉంచి డబ్బులు అలవాటు చేయొద్దు. వాళ్ళకి వేలకు వేలు డబ్బులు కవర్లో పెట్టించేసి అదొక జోదం లాగా చేయొద్దని దయ ఉంచి కోరుకుంటూ, అలాగే నేను చెప్పినట్టే షీల్డ్ ఇవ్వండి, షీల్డ్ ఇళ్లలో పెట్టుకుంటారు. మాకైనా ఆ రోజుల్లో షీల్డ్ ఇచ్చుంటే విజయమోహన్ అన్న గారికి తెలుసు మా ఇల్లు నిండిపోండేది నాకు. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా మాకు ప్లేస్ నాకు మా బ్రహ్మయ్య, తర్వాత నాకు నేను మా వేణు. ఎక్కడికి పోయినా సరే మాకు ఖచ్చితంగా ఆ రోజుల్లోనే మెక్లెన్స్ క్లబ్ నెల్లూరులో ఇండోర్ కోర్టులో ఆడేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా మేము బీట్ చేసి థర్డ్ ప్లేస్ సాధించడం జరిగేది. అలాగే బాగా ఈ షటిల్ అంటేనే ఒక గూడూరికి పట్టణ ఇల్లు, ఈ ఒక షటిల్ అంటేనే మన రాష్ట్రంలో మన జిల్లాలో చేస్తున్నాడు ఒక క్రీడలకు సంబంధించి ఒక మంచి స్ఫూర్తిని కూడా కలిగిస్తున్నందుకు చంద్రాన్ని అభినందిస్తున్నా. ఇందాక చెప్పాడైనా చాలా టోర్నమెంట్ ఆడి ఎక్కువగా ఆడి ఆడి ఆయన మోకాలు అరవ తీసుకునేసి ఈరోజు ఆడే పరిస్థితి లేకుండా వాకింగ్ పోయే పరిస్థితి వచ్చేసింది, వాకర్ తప్ప చేరుకుంటుంది. ఈ ఈ సిమెంట్ దీని మీద ఆడితే కూడా చాలా ప్రమాదం రాబోయే రోజులు. అందరికీ చాలామంది నేను చూశాను బాగా ఆడేవాళ్ళు అందరూ కూడా ఆ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు. ఒక సేహర్ చెప్తే తప్పించుకున్నాడు అతను పోయి ఉన్నాయి ఆయన కూడా. అయితే అందుకనే సునీల్ గారి యొక్క నాయకత్వంలో మనకు ఒక ఇండోర్ స్టేడియం శాంక్షన్ అయింది. గూడూరు కాన్స్టిట్యూన్సీకి 3 వచ్చాయి, ఒకటి గూడూరు, ఒకటి కోట, ఒకటి చెన్నూరు, 3. ఈ చిన్న సమస్య వల్ల ఆగింది. అది వస్తే ఉడన కోర్టులు వస్తాయి, 2 ఉడన కోర్టులు వస్తాయి దాంట్లో. ఆ ఉడన కోర్టులు వచ్చినప్పుడు ఈ నీ ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి, అది కూడా త్వరగా పూర్తయ్యేదానికి అందరం సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ టోర్నమెంటు చాలా దిగ్విజయంగా జరగాల అని చెప్పినట్టు నేను ఒక దాంతో ఇక్కడ తెస్తున్నా. చంద్రరాత అయితే క్యాష్ ప్రైజ్ ఉండకూడదు అనేది మాత్రం కరెక్ట్ కాదు, క్యాష్ ప్రైజ్ ఉండాలి ప్లస్ షీల్డ్ కూడా ఉండాలి. షీల్డ్ ఉంటే ఇండివిజువల్గా
వాళ్ళకి పెట్టుకున్న దానికి ఒక గుర్తు, ఒక మొమెంటో అంటే ఒక గుర్తుకు ఉపయోగపడుతుంది. అయితే క్యాష్ ప్రైజ్ కూడా ఉంటేనే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అది నా సూచన చంద్ర గారికి. ఈ టోర్నమెంట్ అందరి సమక్షంలో జయప్రదంగా జరగాలని, ఈ 2018 షటిల్ క్రీడాకారులకి మంచి ముగింపు ఇవ్వాలని, 2019 కూడా షటిల్ క్రీడాకారులందరూ మంచి క్రీడతో మంచి క్రీడలతో వాళ్ళ కుటుంబాలు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, వాకాడు సిఐ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, కడివేటి చంద్రశేఖర్, నాగేంద్ర, ఎంపీడీఓ అన్నపూర్ణారావు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీలు వైకాపా వెంటే నడుస్తారని వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మక్దూమ్ మొహద్దీన్ పేర్కొన్నారు. గూడూరులోని మైనార్టీ విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న వైకాపా మైనారిటీ విభాగం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మక్దూమ్ మొహద్దీన్ మాట్లాడుతూ, వైకాపా వెంటే ముస్లిం మైనార్టీలు నడుస్తున్నారని స్పష్టం చేశారు. టీడీపీ పనిగట్టుకొని మైనార్టీలు పార్టీ నుంచి దూరం చేసేందుకు బీజేపీతో జతకట్టిందని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 2014 ఇచ్చిన హామీలను బాబు గుర్తుంచుకొని అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో ఎటువంటి మాయమాటలకు లోను కాకుండా ఒకే లక్ష్యంతో మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణము నవరత్నాలను మా రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు మైనార్టీ ఖాదర్ భాషాబాయి గారి పిలుపు మేరకు, రాష్ట్ర మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్ర మొత్తం కూడా ప్రతి నియోజకవర్గం సంచరిస్తూ తిరుగుతూ నవరత్నాల కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నేను ఈ సందర్భంలో కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, చంద్రబాబు గారు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లే విధంగా ముస్లిం మైనార్టీల ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే విధంగా విమర్శలు చేస్తూ మా మీద బురద చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జత కలిసిందని చెప్పి పుకార్లు రేపుతున్నారు. మా నాయకుడు ఎప్పుడో స్పష్టంగా అనేక సార్లు చెప్పినారు, మేము ఏ పార్టీతో కూడా మాకు పొత్తులు లేవు, ఏ పార్టీతో కూడా మేము కలిసి నడిచే సమస్య లేదని చెప్పన్నారు. ప్రాజెక్ట్ ఇస్తూ ముందుకు తీసుకుని అమలయ్యే హామీలనే చెప్పుకుంటూ ప్రజాయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంత 600 హామీలు చెప్పి తుంగలో తొక్కి 600 హామీల్ని ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా ఒక యామార్పూర్వకంగా ఏపీ ప్రజలందరూ మోసం చేస్తున్నారు. ఈ నవరత్నాల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాల్ని గూడూరులో ఉన్న ముస్లిం సోదరులందరూ అందరూ తిరిగి ఇళ్ళ తిరిగి వెళ్ళి గడప గడపకి ఈ నవరత్నాలతో ఏం చేయాలి అని ఒక అవగాహన. నేను ఇటీవల త్రిపుల్ తలాక్ పైన చర్చ జరుగుతుంది, ఒక ఛానల్లో డిబేట్ జరుగుతున్నప్పుడు గౌతమ్ రెడ్డి గారు, ఇంతకుముందు ఆయన వైసీపీలో ఉన్నారు, ఆ తర్వాత ఆయన వైసీపీలో నుంచి తీసేయడం జరిగింది, ఆయన ముస్లిం మహిళల్ని పశువులతో పోల్చడం దారుణంగా ఉంది, అంటే దాదాపు ముస్లింల ఎక్కడైనా సరే ముస్లింలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ నాయకులు. అందుకనే అంతకుముందు కూడా అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందు వల్లనే గౌతమ్ రెడ్డి గారిని వైసీపీ నుంచి దూరం పెట్టడం జరిగింది. దాని ఒకటి ఖండించాల్సిన అవసరం ఉంది, ఖండిస్తున్నాం కూడా. నెక్స్ట్, ఇటీవల ఒక సందర్భంలో ఒక విమానాశ్రయంలో సినీ నటుడు అలీ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనతో కరచాలనం చేయడము, ఆయన్ని పలకరించడం చేస్తే దాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు గోరంతులు కొండంతులు చేస్తూ దాదాపు అలీని వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా మొత్తం యావత్ ముస్లింలను కూడా కించపరుస్తూ జనసేన. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు చాంద్ బాషా, జలీల్, యజ్దాని తదితరులు పాల్గొన్నారు.
హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని సమరత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సహకారంతో సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం యాగం చేపట్టారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి సహకారంతో సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో హిందూ ధర్మంపై అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఉండాలంటూ ప్రతినిధులు పురవీధుల్లో నడిచారు. ఈ సందర్భంగా కోలాటాలు వంటి కార్యక్రమాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల్లో తిరిగింది. ఈ సందర్భంగా సమరత సేవా ఫౌండేషన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భక్తిభావంతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి హిందూ ధర్మ జాగరణ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ధర్మ ప్రచారంలో భాగంగా గుడి దైవాన్ని గుడిసె వద్దకు తీసుకెళ్లడానికి డాక్టర్ బీవీఆర్కే ప్రసాద్ గారు పెట్టినటువంటి అన్నప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 500 దేవస్థానములు నిర్మాణం చేయడం జరిగింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని దేవాలయాల్లో వారి కులస్తులే అర్చకులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా పూజారి శిక్షణ తీసుకుని అక్కడ అనుదినం ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ మా యొక్క సమరస సేవా ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని మతస్థుల యొక్క ప్రచార ఆగడాలని తగ్గించడానికి మా యొక్క హైందవ తత్వాన్ని గ్రామానికి మారుమూల పల్లెలకు తీసుకెళ్తూ ఈ 3 చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా భజన బృందాల వారు భజన బృందాల సమ్మేళనం అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గూడూరు మండలంలో చిల్లకూరు మండలంలోని కడివేడు ప్రాంతంలో తమకు 1985 నుంచి భూములున్నాయని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని టీడీపీ నాయకులు వాషిలి ప్రవీణ్, అశోక్ రెడ్డిలు వివరించారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భూములకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మా తాతగారైనటువంటి వాసులి పద్మయ్య మరియు మా నాన్నగారైనటువంటి వాసులి అంకేశ్వరరావు గారులకు అప్పటి తహసీల్దారు 3.5 ఎకర పొలం మాకు ఇవ్వడం జరిగినది. నేడు ఈరోజు ఒక దినపత్రికలో ఏదో మేమేదో భూ కబ్జా చేసి ఎమ్మెల్యే ఏదో మాకు చేసి ఆయన ఏదో ద్వారా మేము లబ్ధి పొందినట్లు ఈ విధంగా కథనం వచ్చింది. ఇది 100% తప్పు. ఎందుకంటే మాకు అప్పటి నుంచి జరిగిన పట్టాలు మా దగ్గర, దానికి సంబంధించిన ఆర్ఓఆర్ రిజిస్టర్లో మా పేరు మరియు అడంగల్ కాపీ, పబ్లిక్ కాపీ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. మా భూమి మాకు చూపించేదానికి మా తాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత అది వంశపారిపరంగా మాకు అనుభవించేదానికి మాకు హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారం మేము ఎంఆర్ఓకి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. సార్, ఈ విధంగా మా తాత మా నాన్నగారు చనిపోయారు, వంశపారిపరంగా ఆ యొక్క ఆస్తిని మా ఇద్దరి మీదకి మా తమ్ముడి అనీలైనటువంటి మా తమ్ముడు వాసిరి ప్రవీణ్ మా ఇద్దరి మీదకి మార్చమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. పేరు వెంకటరమణ రెడ్డి. 1987 మా తండ్రి గారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది. ఆ పట్టా ఎట్లా వచ్చిందంటే మా మేనమామ శ్యామసుందర్ రెడ్డి దగ్గర పనిచేస్తూ ఉంటే మేనమామ బామ్మర్ది అని చెప్పి మా నాన్నకి, మా మేనమామ తమ్ముడు లక్ష్మీనారాయణ రెడ్డికి ఆయన పేరు మీద చిలకూరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక్కొక్క పట్టాకి 2.5 ఎకర మొత్తం 7.5 ఎకర ఇవ్వడం జరిగింది. ఈరోజు పేపర్లో చూస్తే ఎమ్మెల్యే ఏదో చేసి మాకేదో కట్టబెట్టాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే చేసే అభివృద్ధి పనులు వీళ్ళకి నచ్చక ఇల్లు అయ్యి ఏదో బురద చల్లాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నారే కానీ విద్యారంగ సమస్యలపైనే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపడతామని ఎంఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు సిసింద్రి పేర్కొన్నారు. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఎంఎస్ఎఫ్ మరియు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కుర్చీలను అందజేశారు.
పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఎంఎస్ఎఫ్ మరియు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు శిశీంద్రి మాట్లాడుతూ తమ యూనియన్లు విద్యారంగ సమస్యలపై పోరాడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వివరించారు. శ్రీ శ్రీ సాయిరామ్ వృద్ధాశ్రమంలో కుర్చీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వృద్ధులకి ఏదో కార్యక్రమం చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి నేను పవన్ మన రాజేష్ అన్న అనుకున్నాము. కానీ పరిస్థితుల కారణాల వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. దానివల్ల ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకునేసి మన వృద్ధులకి కుర్చీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వృద్ధాశ్రమంకి ఏ కార్యక్రమం కావాలని చెప్పి అడిగినా మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ అలాగే ఎంఎస్ఎఫ్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఎస్టీ హాస్టల్స్లో ఎస్టీ బాలికల హాస్టల్స్కి రాజా విధులని ఎస్టీ హాస్టల్కి వాటర్ డిస్పెన్సర్ను డొనేట్ చేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలంటే ఇంతసేపు విద్యార్థి సమస్యలపై పోరాడుతూ ఇటు సేవా కార్యక్రమం కూడా ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎంఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ అనేటివి ఉద్యమాలు మాత్రమే కాదు, ధర్నాలు రాస్తా రోకాలు మాత్రమే కాదు, ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటుంది. ఈ సేవా కార్యక్రమాలు అలాగే విద్యార్థుల సమస్యలపై ఇంతటితో ఆగిపోము. ఇంకా ముందుకు సేవా కార్యక్రమంలో ముందుకు పోతూ ఉంటాము. అలాగే విద్యార్థులకు ఏమైనా సమస్యలు వస్తే అన్ని విద్యార్థి సంఘాల కన్నా ముందు ఎంఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ ఉంటామని చెప్పి చారిటబుల్ ట్రస్ట్లో జరిగినటువంటి వృద్ధులకు ఏఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ తరఫున చీట్ అందించడం జరిగింది. మద్దతు చేసిన ఆదేశాలను తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఇదేవిధంగా ఏఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ అనేది సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటుంది. ఉద్యమ కార్యక్రమంలో కానీ సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటుంది కూడా తెలియజేస్తాం. వృద్ధాశ్రమానికి ఏఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ పిల్లకాయలు రాజేష్ శిశీంద్ర పవను ముగ్గురు పిల్లలు వచ్చి మేడం ఇట్లాగా మీ ఆశ్రమానికి ఏమన్నా కావాలంటే హెల్ప్ చేస్తామని ముందుకొచ్చారు. ఆ పిల్లలు చదువుకుంటూ ఇట్లా ఏఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్లో పిల్లలకి స్కూల్లో ఏమన్నా ఇబ్బంది జరిగినా వాళ్ళందరికీ రక్షణ అన్నీ కల్పిస్తూ చేయటము, అట్లానే కాకుండా ఇట్లాంటి వృద్ధాశ్రమాలకి ఏదన్నా హాస్టల్కి పిల్లలకు కూడా ముందుకొచ్చి సేవ చేయటం, వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేడం మీకు ఏదన్నా అవసరమైన వస్తువులు కావాలంటే తీసిస్తామన్నారు. మా దగ్గరికి వచ్చి ఆ పిల్లలు బాగా కష్టపడి అన్ని స్కూల్లో కాలేజీల్లో వాళ్ళ సొంతంగా ఎట్లానో డబ్బులని తండి ఈ వృద్ధులందరికీ కూర్చోవడానికి ఒక 16 కుర్చీలు సహాయం చేశారు. ఈ ఎంఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ పిల్లలకి మా సంస్థ ద్వారా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ కుమార్ తదితరులతో పాటు చారిటీస్ నిర్వాహకులు కళ్యాణి పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని 6YG పాలెం గ్రామ మాజీ సర్పంచ్ ముప్పాళ్ళ వెంకట సుబ్బారాజు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మరియు వైకాపా నేత ఆనం రామనారాయణ రెడ్డి గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సైదాపురం మండలంలోని 6YG పాలెం గ్రామ మాజీ సర్పంచ్ ముప్పాళ్ళ వెంకట సుబ్బారాజు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గ్రామానికి చేరుకొని వెంకట సుబ్బారాజుకు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆనం వెంట జెడ్పీ వైస్ చైర్మన్ పాటిల్న శిరీష, నాయకులు శ్రీనివాసులరాజు, నరసింహులు తదితరులు ఉన్నారు. గూడూరులోని కర్ణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు. ఓం గోపమూర్తయే శ్రీ వెంకటేశాయ
ీరసంభూతో బీజమిత్యుచ్యతేమునై శ్రీనివాస సదాశివ శ్రీధరాయ నమో నమః క్షత్రియాంతక రామాయ మత్స్య రూపాయ తే నమః పాండవారి ప్రజలనాథాయ బలభద్రాయ తే నమః త్రివిక్రమాయ మహదే ఋషికేశాయ తే నమః అచ్యుతాయ నమో నిత్యం నీలం అర్చనాయ విశేషేణ గూడూరులోని కోనేటి మిట్టలో వెలసియున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ సభ్యత్వాలు పెంచేందుకు చొరవ చూపండి. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బూత్ కన్వీనర్లు సేవామిత్రులకు వివరించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, పరిశీలకులు నాగేశ్వరరావు. ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షటిల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. జగన్ ప్రజా సంకల్ప యాత్ర చరిత్రాత్మకం. 20వ వార్డులో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మేరిగ మురళి. మాజీ ఎంపీ పుచ్చలపల్లి పెంచలయ్యకు ఘన నివాళి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. పాల్గొన్న సబ్ కలెక్టర్ ఆనంద్, అధికారులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.